ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యారాశి వారికి వ్యాపారపరమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, రాజకీయ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. వచ్చినటువంటి ప్రతి మంచి అవకాశాన్ని కూడా మీరు చక్కగా మలుచుకోగలుగుతారు. పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది. బాధ్యతారాహిత్యంగా ఉన్నటువంటి పిల్లలు బాధ్యత తెలుసుకుంటారు, క్రమశిక్షణ మార్గంలో నడుస్తారు. మీకు మానసికమైన సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు కలిగి ఉంటారు. దాన్ని నిలబెట్టుకోవడానికి ఎక్కువగా కష్టపడతారు. సన్నిహిత బృందం కానీ, సహచర బృందం కానీ, అనుచరులు కానీ, మిత్రులు కానీ ఎవరూ కూడా కీలకమైన సమయంలో సహాయం చేయరు. అయినప్పటికీ మీరు మీ యొక్క పట్టుదలతోటి, మీ మానసికమైనటువంటి ఏకాగ్రతతోటి, భగవద్ అనుగ్రహంతో మీకున్నటువంటి స్థానాన్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు. ఎన్నికల్లో కూడా అనుకూలమైన ఫలితాలు సాధించి మంత్రి పదవి చేపడతారు. గ్రహగతులు అంత అనుకూలంగా ఉన్నాయి. రావుకేతులు రాసులు మారడం వల్ల కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ జూన్ నెలాఖరులోపు గణ మన్యు పాశుపతిహోమం చేయించడం చెప్పదగినటువంటి సూచన. అదే కూడాలో వివాహాది శుభకార్యాలు, పెట్టుబడి పెట్టాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, వాటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. మానసికమైనటువంటి స్థైర్యం, ధైర్యం కలుగుతుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉండాలని చెప్పని భావిస్తారు. మీకంటూ ఒక వర్గాన్ని బలంగా ఏర్పరచుకోవాలని చెప్పని భావిస్తారు. అది ఏర్పడుతుంది. ఈ వైరవర్గంలో ఉన్నటువంటి విభేదాల్ని గతంలో మీరు అనుకూలంగా మలుచుకోవడంతో ప్రస్తుతం మీరు మంచి వర్గం కలిగినటువంటి నాయకుడిగా గుర్తింపు పొందగలుగుతారు. మెడికల్ సిటీ కానివ్వండి, ఐఐటి కానివ్వండి, విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి చేసే ఫలితాలు కానివ్వండి, గ్రీన్ కార్డు కానివ్వండి, H1B వీసా కానివ్వండి, వీటన్నింటిలో కూడాను విజయవంతమైన ఫలితాలు సాధించగలుగుతారు. కొంతమంది చేస్తున్న ఉద్యోగంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో సంస్థలో మార్పులు వచ్చి ఉద్యోగంలో నుంచి అందరూ బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కొద్దిమంది విషయంలో మాత్రమే, అందరికీ కాదు. ఏది ఏమైనప్పటికీ మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మీ పద్ధతులను మార్చుకొని దానికి అనుగుణంగా నడుచుకొని అనుకూలమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు, సందేహం లేదు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతిరచ్చ కూడాను సర్పదోష నివారణ చూడడంతో ఉదయం సాయంత్రం స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే రావుకేతువులు స్థానాలు మారారు కాబట్టి ఈ సూచన చేస్తున్నాను.